హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి చదువుతున్న వాలంటీర్లకు జగనన్న విద్యా దేవన్ కార్డు ఎలా మంజూరు చేస్తారంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి డబ్బులు వేస్తారా వేయరా లేదంటే జాబ్ అనేది తీసేస్తారా తీయరా అనేది పూర్తిగా ఈ వీడియోలు మీకు క్లారిటీ అనేది ఇస్తాను అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలోకి తెలుసుకోండి ప్రతి ఒక్కరికి ఇస్తాను ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం చదువుకున్న వారికి కొలువులు ఎలా ఇచ్చారు వాలంటీర్లకు జగనన్న విద్యా కార్డులు అలాగే పంపిణీ సమయంలో అవాకైన అధికారులు సిరివెల్ల టుడే ప్రభుత్వం నిబంధనల ప్రకారం విద్యార్థులు వాలంటీర్లుగా కొనసాగకూడదు అయితే నిబంధనలకు విరుద్ధంగా సిరువెల్ల మండలంలోని సిరువెల్ల గోవిందపల్లె ఎర్రగుంట్ల చెన్నూరు ఇసుకపల్లె మొత్కల్పల్లె ఇంకా చాలా గ్రామాల్లో అయితే సుమారుగా నలభై ఐదు నుంచి యాభై మంది వరకు ఆళ్లగడ్డ నంద్యాల తదితర విద్యా కళాశాలలో చదువుకుంటూనే వాలంటీర్లుగా విధులు పాల్గొంటున్నారు డిగ్రీ టీటీసీ పాలిటెక్నికల్ ఎంబీఏ పీజీ తదితర చదువులు చదువుకుంటున్నారు వాలంటీర్లుగా కొనసాగుతున్నారు అయితే వీరందరూ ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రతిరోజు బయోమెట్రిక్ వేయాల్సి వస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులతో కుమ్మక్కై ఆ నిబంధనలు పాటించకుండా పనిచేస్తూ ఉన్నారు అయితే మండల స్థాయి అధికారులు చెన్నూరు గ్రామ పరిధిలో గురువారం జగనన్న విద్యా దేవన అయితే పంపిణీ చేసే సమయంలో కార్డులు తీసుకునేందుకు ఒకే గ్రామ పంచాయతీకి చెందిన వాలంటీర్లు కావడంతో అధికారులు అవాకయ్యారు వెంటనే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంపిణీ చేయాల్సిన కార్డులను అయితే తమ వద్దని ఉంచుకున్నట్లు సమాచారం అయితే అప్పటికే వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు ఆ పథకానికి సంబంధించిన నగదు జమ అయినట్లు తెలిసింది దీనిపై ఎంపీడీఓ సద్గుణబాయిని వివరణ కోరగా ఆ విషయాన్ని డిపిఓకి తెలిపి తదుపరి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఫ్రెండ్స్ చూశారు కదా సుమారుగా నలభై ఐదు నుంచి యాభై మంది వాలంటీర్లకి అయితే ఈ విద్యా దీవెన్ కార్డులు మంజూరు అయ్యి అయితే చదువుకుంటూ వాలంటీర్ జాబ్ చేస్తున్న వారికి ఎలా ఇస్తారని అంటున్నారు అలాగే వీళ్ళకి కార్డులు మంజూరు అయ్యాయి కదా దీన్ని రిటర్న్ బ్యాక్ అయితే తీసుకున్నారు అయితే ఆల్రెడీ వీళ్ళ అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది జమ అయిపోయింది అయితే వీళ్ళకి త్వరలోనే జాబ్ అనేది తీస్తారా లేదంటే అమౌంట్ అనేది బ్యాక్ చేస్తారైతే తెలియాల్సి ఉంది సో వాలంటీర్లు అయితే ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకుంటూ వాలంటీర్ జాబ్ చేయకపోతే మా యొక్క ఫ్యూచర్ ఏమవుతుందని అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వాలంటీర్లు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన తోట వాలంటీర్లకి షేర్ చేయండి తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్